जनता कर्फ्यू విధించిన అనంతరం లాక్డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే। ప్రస్తుతం మే 31వ తేదీ వరకు 4 విడత లాక్డౌన్ కొనసాగుతుంది। ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు సడలిస్తూ పలు జాగృతలు తీసుకుంటుంది। 5.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించారు। మీటింగ్ హాల్ ఆ శాఖకు ఎంతో అవసరమని తరచూ సమావేశాలు సమీక్షలు నిర్వహించుకొని సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని అభినందించారు। ప్రతి కుటుంబం సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుందని అలాంటి ఆశలను నెరవేర్చి వారికి శాశ్వత మేలు కల్పించే అవకాశం ఒక్క గృహ నిర్మాణ శాఖకే ఉందని అన్నారు। అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని దీనిలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి స్థలాన్ని మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు। మంచి అసెక్టివ్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడం జరిగింది। దీని ద్వారా డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీ పెరగడానికి ఒక స్కోప్ మనం క్రియేట్ చేశామని నేను భావిస్తాను। జిల్లాలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా రెనోవేషన్స్లో బాగా చేసింది అంటే విధంగా చెప్పాలంటే ఐ హావ్ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ పీడియో। ఈ రెండు బిల్డింగ్లు నేను సందర్శించి ఇమ్మీడియట్గా కొన్ని వర్క్స్ మనం ఇంట్రెస్ట్ చేశాం। చేసినప్పుడు వాళ్ళు చక్కగా హై కమిట్మెంట్ లెవెల్స్తో ఇదివరకు ఉన్నటువంటి రిటైర్డ్ మార్గరెట్ పీడీఏ హౌసింగ్ నిదన్ పీడీఏ హౌసింగ్ వారు చాలా సెన్సిబుల్గా యాక్ట్ చేసి చాలా పెయింట్ వేయడం కానీ లోపల శుభ్రత గురించి కొంత గ్యాస్ కట్టడం కానీ అలాగే ఎస్సీఆర్డబ్ల్యూఎస్లో ఈదెన్ రమణమూర్తి గారు ఉండేవారు వారు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు డిపార్ట్మెంట్ అంటే ఆఫీసర్స్ పని। నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఆఫీసర్స్ మనం ఒక మోడల్ లాగా ఒక ఆదర్శంగా మార్చుకున్నప్పుడు కింది స్థాయిలో ఉండే ఆఫీసర్స్ కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పండి। ఆ భూముల్లో చెప్పినట్టు చూసినట్టయితే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా ఈ బిల్డింగ్లో ఒక హాల్ని మీటింగ్ హాల్ని ఏర్పాటు చేసుకున్నారు। భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పేదలందరికీ అనేటటువంటిది గొప్ప మహాసంకల్పంతో వారు ఉన్నారు। ఏ జిల్లా కలెక్టర్ అయినా కానీ వారి మార్పు జిల్లాలో చూపించాలి అంటే ఇలాంటి సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్గా ఉండాలి। ఎప్పుడు కూడా ప్రజల యొక్క జీవనను పొందాలి అంటే అది ఏకైక మార్గం అని చెప్పి మా అందరినీ కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తా వస్తుంది। ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్గా మారుతుంది। ఇందులో భాగంగా జీవితాంతం గుర్తుపెట్టుకునేటటువంటి ఇరవై నీడీ పీపుల్ సేవ చేసేటటువంటి డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా ఒక ఆశయం ఉంది ఒక ఇల్లు ఒక గూడు కట్టుకోవాలనేటటువంటి ఆశయం ప్రతి ఒక్కరికి ఉంది। ఆ ఒక్క ఆశయాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి రాబోయే పేదలందరికీ ఇండ్లు జూలై 7వ తారీఖు చేపట్టడం జరుగుతుంది। ఆ తర్వాత ఇండ్లు కట్టించేటటువంటి భాగ్యం కూడా మాకు కలగనుంది। కాబట్టి ఈ యొక్క హౌసింగ్లో ఇచ్చేటటువంటి గ్రాంట్లకు సంబంధించి ఇవాళ ఏ రకంగా టేకప్ చేయాలనేది ఒక మీటింగ్ కూడా నిర్వహించి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు చర్చించుకోబోతున్నాం। మన విజయనగరం జిల్లా అన్నింటిలో కూడా నెంబర్ వన్గా ఉంటాం। రేపు కట్టబోయేటటువంటి నిర్మాణంలో కూడా ఏ విధంగా అయితే ఇళ్ల పట్టాలు ఇచ్చే క్రమంలో మనం నెంబర్ వన్గానే ఉన్నాం। ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అంతమందికి కూడా ఇంటి జాగాలు సేకరించే విషయంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉన్నాం।